క్రికెట్ అనేది ఒక మతమైతే దానికి దేవుడు సచిన్ అని అనుకుంటుంటారు క్రికెట్ అభిమానులు. నిజమే మరి, డాన్ బ్రాడ్మన్, వివియన్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్ వంటి మహామహులున్న క్రికెట్ గాడ్ అయ్యాడు సచిన్ టెండూల్కర్. అలాంటి దేవుడికి అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయట. నిజమే, సచిన్ జీవిత కథ, సచిన్ ఏ బిలియన్ డ్రీమ్ సినిమాకు అడ్డంకులు ఏర్పడుతున్నాయట. సచిన్ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరో కాదు, రాజమౌళి సృష్టించిన ఎపిక్ డ్రామా బాహుబలి ద కన్క్లూజన్ సినిమానే. తెలుగు డబ్బింగ్ సినిమానే అయినా హిందీ జనులు సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు, వందల కోట్ల కలెక్షన్లను అందిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్కార్ 3 సినిమా కూడా బాహుబలి సునామీ ముందు నిలవలేకపోయిందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 26న విడుదల కాబోతున్న సచిన్ మూవీకి బాహుబలి భయాలు పట్టుకున్నాయట. బయోపిక్లకు బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో సచిన్ మూవీకి కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారట చిత్ర నిర్మాతలు. అయితే బాహుబలి 2 మేనియా ఇంకా తగ్గకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఏమైనా సచిన్ సినిమాపై పడుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారట చిత్ర యూనిట్. ఈ నెలాఖరు వరకు థియేటర్ల లభ్యతపైన వారికి అనుమానం పెరుగుతోందట. 26వ తేదీ నాటికి బాహుబలి మేనియా కాస్తో కూస్తో తగ్గినా పర్వాలేదు, కానీ అప్పటికీ అలాగే దూసుకుపోతే ఎలా అన్న సందిగ్ధంలో పడిపోయారట. మరి క్రికెట్ ప్రపంచానికి గాడైన సచిన్ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే చిన్న హీరోల పరిస్థితి ఎలా ఉంటుందోనని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. చూద్దాం ఈ వారం రోజుల్లో ఏమవుతుందో.